हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం నవంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నెట్ చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, అన్వర్ ఇబ్రాహిం బికమ్స్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ మలేషియా. సింపుల్గా అడుగుతారండి, ఇటీవల కాలంలో మలేషియా దేశానికి గాను ప్రధానమంత్రిగా ఎన్నికైన వారు ఎవరు అంటే, హిజ్ నేమ్ ఈజ్ నన్ అదర్ దెన్ అన్వర్ ఇబ్రాహిం ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ కంట్రీ కాల్ మలేషియా. సో మనం అందరం డిస్కస్ చేస్తూ ఉంటాం మలేషియా గురించి కానీ ఇతర కంట్రీస్ గురించి కానీ. వై మలేషియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? బికాజ్ మన ఇండియా ఈజ్ అన్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. ఎడిబుల్ ఆయిల్లో కూడా మనం చాలా వరకు మనం డొమెస్టిక్లో వాడేటటువంటి ఎడిబుల్ ఆయిల్ వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఫర్ ఇండియా ఈజ్ మలేషియా. మలేషియా నుంచి దాదాపు 40-50% పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని ఇండియా కొనుగోలు చేస్తుందండి. కాబట్టి మలేషియా ఇంపార్టెంట్. అదే కాకుండా ఆల్మోస్ట్ 7.2% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ మలేషియా ఈజ్ ఇండియన్ డయాస్పోరా. మలేషియాలో ఉన్నటువంటి పాపులేషన్లో 7.2% ఈజ్ ఇండియన్ డయాస్పోరా. అదే కాకుండా ఇండియా హ్యాజ్ అన్ ఇంటర్నేషనల్ పాలసీ కాల్డ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ ఉండే, మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. దట్ ఈస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అందులో కూడా మనకి మలేషియాతో సత్సంబంధాలు అనేటివి ఎంతగానో ముఖ్యం. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్రిలేట్ ద టాపిక్ సో దాట్ మీరు ప్రిలిమినరీకి మాత్రమే ఉందండి ప్రతి ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్. కాబట్టి అదే స్థాయిలో మీరు ప్రిపరేషన్ ఉండాలి. ట్రై టు లెర్న్ బిట్ మోర్, ట్రై టు అనలైజ్ సో దట్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. మీరు ఈ పేరు చూడంగానే తెలుసుకోవాల్సింది, ఇది బ్లాక్ సీ చుట్టుపక్కల ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్లో ముఖ్య అంశం దేని గురించి అంటే ముడి ధాన్యాల గురించి లేదా గ్రెయిన్స్ గురించి. సో యూ హ్యావ్ గాట్ అన్ ఐడియా, అది బ్లాక్ సీ చుట్టుపక్కల జరిగింది, గ్రెయిన్స్ మీద జరిగింది. సో ఇప్పుడు మీరు వెంటనే వెళ్ళిపోవాలి, అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్లాక్ సీ దగ్గర జరుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ వార్, ఓకే, రష్యా యుక్రెయిన్ వార్. ఈ వార్ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క రష్యా యుక్రెయిన్ వార్ వలన యుక్రెయిన్లో పండినటువంటి పంట అంతా కూడా యుక్రెయిన్లోనే మిగిలిపోతుందండి. యుక్రెయిన్ టిల్ నౌ ఇట్స్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరోప్. యూరోప్కి అవసరమైనటువంటి వీట్ కానివ్వండి, ముడి ధాన్యాలు కానివ్వండి, అంతా కూడా యుక్రెయిన్ సప్లై చేస్తూ వస్తుంది. అయితే ఇటువంటి యుద్ధ వాతావరణం వలన ఈ యొక్క పంట మొత్తం కూడా అదే కంట్రీలో ఉండిపోవడం వలన ఆ పక్కనున్నటువంటి యూరోపియన్ దేశాల్లో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఇది కంట్రోల్లో ఉండాలి, ఇది సరైంది కాదు, యుక్రెయిన్లో ఉన్నటువంటి రైతులు నష్టపోకూడదు, ఈ యుక్రెయిన్లో పండినటువంటి పంట అంతా కూడా బ్లాక్ సీ కొండన బయట దేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి టర్కీ మరియు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఎవరండి టర్కీ అండ్ యునైటెడ్ నేషన్స్, వీళ్ళిద్దరు కూడా రష్యాని మరియు యుక్రెయిన్ని కూర్చోబెట్టి మీరు ఈ అగ్రిమెంట్ సైన్ చేయండి, తద్వారా మనం బ్లాక్ సీ నుంచి గ్రెయిన్స్ని తీసుకెళ్లే షిప్లను మాత్రం యుద్ధంలో పార్టిసిపేట్ చేయనివ్వము, ఆ యొక్క నౌకలన్నింటినీ కూడా పీస్ఫుల్గా పాస్ చేద్దాం, తద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులకి బాగుంటుంది, పక్కన ఉన్నటువంటి దేశాలకు ఇబ్బంది కాదు, మీరు కొట్లాడుకోవాలని కూడా కొట్లాడుకోవాలని చెప్పి ఏ రెండు సంస్థలు ముందుకు వచ్చాయండి, ఒకటి దేశం దట్ ఈస్ టర్కీ, ఇంకోటి వచ్చేసి ఐక్యరాజ్య సమితి. వీళ్ళిద్దరూ బ్రోకర్ చేయడం వల్ల రష్యా మరియు యుక్రెయిన్ మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందాన్నే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అంటామన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దానికి సంబంధించింది టైపో ఫార్మాట్లో కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్లీ రష్యా రీజాయిన్ ద బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. గత నెలలో చూసాం మనం, రష్యా మరియు యుక్రెయిన్కి చెందినటువంటి క్రిమియన్ పెనిన్సులాని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన యుక్రెయిన్ వాళ్ళు దాడి చేయడం వల్ల ఆ బ్రిడ్జ్ కూలిపోయిందన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. అప్పుడు రష్యా ఏం చేసిందంటే ఈ యొక్క అగ్రిమెంట్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ నండి, దీన్ని జూలైలో సైన్ చేశారు, చెప్పాలంటే జూలైలో. కానీ ఈ యొక్క యుద్ధ వాతావరణం
తారాస్థాయికి చేరుకున్నప్పుడు రష్యా ఏం చెప్పింది, నేను ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసింది అనమాట లాస్ట్ మంత్. కానీ తిరిగి మళ్ళీ నవంబర్లో తను తిరిగి ఈ బ్లాక్ సీగ్రెన్ ఇనిషియేటివ్ నేను ఒప్పుకుంటున్నాను, సరైంది కాదు ఒప్పేసుకుంటున్నానని చెప్పేసి రష్యా తిరిగి జాయిన్ అయిపోయిందండి బ్లాక్ సీగ్రెన్ ఇనిషియేటివ్లో. ఎందుకంటే కేవలం యుక్రెయిన్కి చెందినటువంటి ధాన్యాలే కాదు, రష్యాకి చెందినటువంటి ధాన్యాలకు కూడా బ్లాక్ సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద వింటర్ సీజన్. నవంబర్ డిసెంబర్ వింటర్ సీజన్లో నార్థెన్ కోస్ట్ ఆఫ్ రష్యా అనేది మొత్తం గడ్డగడ్డిపై ఉంటుంది కాబట్టి ఆ సముద్రాన్ని వీడు వాడుకోలేరు కాబట్టి ఇది వాళ్ళకు కూడా అవసరం కాబట్టి తిరిగి రావడం జరిగింది. సో నేను చెప్పినట్టుగా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఏంటండి, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ గ్రెయిన్స్కి సంబంధించి, ఫుడ్ మెటీరియల్స్కి సంబంధించి ప్రైజెస్ పెరగకుండా ఉండేందుకు, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఉండకుండా చూసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్. దీన్ని ఎవరి ద్వారా బ్రోకర్ చేయబడింది, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ మరియు టర్కీ వీళ్ళిద్దరు బ్రోకర్ చేయడం ద్వారా ఏ రెండు కంట్రీస్ మధ్యలో జరిగింది, యుక్రెయిన్ మరియు రష్యా మధ్యలో. దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటండి, ముందు వచ్చేటటువంటి 120 రోజుల వరకు ఈ యొక్క యుక్రెయిన్లో ఉన్నటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా బయటికి వెళ్ళే విధంగా, ఎక్సెసివ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించే విధంగా చూడాలి అనేది ముఖ్యమైన ఏమన్నమాట. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను అయితే ఈ షిప్స్ అన్నింటినీ ఖచ్చితంగా చూడాలి, అసలు షిప్స్లో మామూలు వ్యక్తులు వస్తున్నారా లేదా మిలిటరీ వాళ్ళు వస్తున్నారా, టెర్రరిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది, ఒక జాయింట్ బాడీ కావాలి వీటన్నింటినీ చూసేందుకు గాను. సో దాని కొరకు ఒక జాయింట్ కోఆర్డినేటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారండి. ఈ జాయింట్ కోఆర్డినేటింగ్ సెంటర్లో ఈ నాలుగు దేశాలు యుక్రెయిన్, రష్యా, టర్కీ మరియు ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడే కూర్చొని వస్తూ వెళ్తున్నటువంటి షిప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని వీరు స్టోర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, ఏ జాయింట్ కోఆర్డినేషన్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ సీ ఇనిషియేటివ్ ద్వారా, ఓకే, ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 9.8 మిలియన్ టన్ల గ్రెయిన్స్ అనేటివి మనం బ్లాక్ సీని దాటిచ్చాము. తద్వారా అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి యూరోపియన్ దేశాల్లో ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేయగలిగామన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మాస్కో ఫార్మాట్. అసలు మాస్కో ఫార్మాట్ అంటే ఏంటి, అది దేనికి సంబంధించింది అని సింపుల్గా తెలుసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ ఇస్తారు, మాస్కో ఫార్మాట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు అని అంటారు. ఇటీవల కాలంలో మాస్కో ఫార్మాట్ అనే పదాన్ని మీరు వార్తల్లో వినుంటారు, అది దేనికి సంబంధించింది అని అడుగుతారు. సింపుల్గా చెప్పాలంటే అండి, మాస్కో ఫార్మాట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతను నెలకొల్పడానికి, అలానే ఆఫ్ఘనిస్తాన్లో ఒక రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కంట్రీస్ కలిసికట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక డైలాగ్ ఫోరమే ఈ యొక్క మాస్కో ఫార్మాట్. ముఖ్యంగా చెప్పాలి అంటే చైనా, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, రష్యా, అలానే తజకిస్తాన్, కిర్గిస్తాన్ వంటి దేశాలు ఈ యొక్క మాస్కో ఫార్మాట్ని ఎప్పుడు తాలిబన్ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోక ముందు నుంచే ఈ టాక్స్ మొదలుపెట్టింది. ఒకవేళ తాలిబన్లు ఆక్రమించుకుంటే ఏ విధంగా అక్కడ శాంతి భద్రతను నేను నెలకొల్పుతాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వలన పక్కన ఉన్నటువంటి దేశాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలో అదంతా డీల్ చేసేందుకు గాను ఈ మాస్కో ఫార్మాట్ అనే ఫార్మాట్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాని కూడా మాస్కో ఫార్మాట్లో పార్టిసిపేట్ చేయనిచ్చారు కాబట్టి అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. సో ఇండియా హ్యాస్ జాయిన్ ద లేటెస్ట్ మీటింగ్స్ ఆఫ్ మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, దట్ వాజ్ ఇన్ ద రష్యాస్ క్యాపిటల్. మాస్కో ఎక్కడుందండి, రష్యా యొక్క క్యాపిటల్, అక్కడ జరిగినటువంటి టాక్స్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసిందన్న విషయాన్ని మీరు ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. నెక్స్ట్, మాస్కో ఫార్మాట్ చెప్పాను కదా, సెవరల్ డైలాగ్స్ అండి. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రత కొరకు నార్మల్ ఎన్సీని తేవడానికి ఎన్నో టాక్స్ జరుగుతున్నాయి, అందులో ఒక టాక్ ఈ మాస్కో ఫార్మాట్. ఓకే, దీంట్లో ఇనీషియల్గా చెప్పాను కదా, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు ఇనీషియల్ నుంచి ఉన్నాయి ఈ టాక్స్లో. ఇప్పుడు ఇండియా కూడా దానిలో జాయిన్ అయిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మాస్కో ఫార్మాట్ ఏంటండి, కన్సల్టేషన్ ద్వారా టు ఫెసిలిటేట్ నేషనల్ రీకాన్సిలియేషన్ ప్రాసెస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండి, ఇటీవల కాలంలో ఏ ఆర్గనైజేషన్ వారు రష్యాని
ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేశారని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ యూరోపియన్ యూనియన్. సింపుల్ సింపుల్ కరెంట్ అఫేర్ దట్ యూరోపియన్ పార్లమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ రష్యా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం ఆర్ టెర్రర్. ఎవరు డిక్లేర్ చేశారండి రష్యా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అంటే యూరోపియన్ పార్లమెంట్ వారు డిక్లేర్ చేశారన్న విషయాన్ని మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వెరీ సింపుల్ కరెంట్ అఫేర్, డోంట్ గో బియాండ్ దిస్. ఓకే, అవసరం ఉంటే నేను ఇస్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటే జీ ట్వంటీ సమ్మిట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో వచ్చేటటువంటి కరెంట్ అఫేర్స్లో లేదా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా అంటే 2029 చిన్న కరెక్షన్ 2023లో జరిగేటటువంటి G20 సమ్మిట్ ఏదైతే ఉందో ఎప్పుడండి ద 2023 G20 సమ్మిట్ ఈజ్ గోన్ బి హెల్డ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో 2023లో జరిగేటటువంటి 18వ G20 సమ్మిట్ మన భారతదేశంలోనే జరుగుతున్నందున ఈ యొక్క G20 సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే 17వ G20 సమ్మిట్ ఈ నెలలో జరిగిందండి, నవంబర్ నెలలో. ద 17th G20 సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ బాలి ఇండోనేషియా. ఎక్కడ జరిగిందండి? బాలి ఇండోనేషియాలో ఈ యొక్క 17th G20 సమ్మిట్ అనేది జరిగింది. దిస్ సమ్మిట్ వాజ్ కండక్టెడ్ విత్ ఎ థీమ్ రికవరీ టుగెదర్, రికవరీ స్ట్రాంగర్. COVID-19 తర్వాత అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఎకనామీస్ అనేటివి చాలా డీలా పడిపోయాయండి. సో అటువంటి ఎకనామీస్ నుంచి కూడా మనం వెంటనే రికవరీ అయ్యి వెంటనే స్ట్రాంగ్ అవ్వాలన్న థీమ్తో ఈ యొక్క G20 సమ్మిట్ జరగడం మీరు గమనించాలి. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద 17th G20 సమ్మిట్? రికవరీ టుగెదర్, రికవరీ స్ట్రాంగర్. థీమ్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, 17th G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? అది జరిగింది బాలి ఇండోనేషియాలో. అయితే 2023లో జరిగేటటువంటి G20 సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? అది ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశంలో జరగబోతుంది. బికాస్ ఈ సమ్మిట్ తర్వాత భారతదేశము G20 సమ్మిట్ యొక్క చైర్ని తీసుకుందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. మరి 2023లో భారతదేశంలో జరుగుతుందంటే 2024లో ఎక్కడ జరుగుతుందని కూడా తెలుసుకోవాలి కదా. 2024లో ఈ సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది G20 సమ్మిట్? 2024లో అంటే బ్రెజిల్లో జరుగుతుందన్నమాట. సో G20కి సంబంధించండి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించినటువంటి ఒక స్లోగన్ని, దానికి సంబంధించినటువంటి థీమ్ని, దానికి సంబంధించినటువంటి లోగోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పిక్చర్ని మీరు ఇక్కడ ఇనీషియల్గా చూడొచ్చు, డోంట్ వరీ. ముందు మనం దాని గురించి కూడా నేర్చుకుందాం. మరి G20 సమ్మిట్ ఇలా జరిగింది, జరుగుతుంది అని తెలుసు. అసలు ఈ సమ్మిట్ ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటో కూడా తెలుసుకోవాలి. 1999లో ఫామ్ అయినండి ఈ G20 సమ్మిట్. ఓకే, ఈ G20 అనేది దాదాపు 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ యొక్క కలయిక, అంటే టోటల్ 20 కంట్రీస్గా మీరు దీన్ని గుర్తించవచ్చు. సో 20 మెంబర్స్ ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు హ్యావ్ మెయింటైన్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. ఓకే, దీంట్లో ముఖ్యంగా ఆయా కంట్రీస్కి చెందినటువంటి ఫినాన్స్ మినిస్టర్స్, ఆయా కంట్రీస్కి చెందినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు లీడింగ్ రోల్ని ప్లే చేస్తారండి ఎకనామీని కాపాడుకోవడం. ఆ తర్వాత కాలంలో దీని యొక్క స్కోప్ కూడా పెరగడం జరిగింది. నాట్ జస్ట్ ఎకనామీ, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన విషయాలు, సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క సమ్మిట్స్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇంకో ముఖ్యమైన అంశం, G20కి సెక్రటేరియట్ లేదు. అంటే ఒక బిల్డింగ్ ఉండి ఇదే మా G20 బిల్డింగ్, మాకంటూ ఒక చార్టర్ ఉంది, మేము ఈ అంశాలని మాత్రమే చూసుకుంటాం అనే ఎటువంటి అఫీషియల్ చార్టర్ లేదు. మనకి G20కి సెక్రటేరియటూ లేదు. ఈ యొక్క G20 యొక్క సెక్రటేరియట్ బాధ్యతలు ఆయా కంట్రీ సంవత్సరం వారీగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక్కో కంట్రీకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఓకే, సో అసలు G20 చెప్పాను కదా 1999లో స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ క్రైసిస్ ఇన్ ఈస్ట్ ఏషియా క్రైసిస్ ఇన్ 1990s. సంక్షోభం ఏర్పడిందండి ఈశాన్య రాష్ట్రాల్లో. అలాంటి సమయాల్లో మనము అందరం కూడా ఒక్కటే దీటికి వచ్చేసి అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా అరికట్టగలమన్న ఈ అంశం పైన ఈ యొక్క గ్రూపింగ్ అనేది ఫామ్ అయింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎకనామీస్ అండి G20లో. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి మొదలుకొని
టాప్ కంట్రీస్ కూడా ఉంటాయి ఇందులో. దాదాపు 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ అని చెప్పాను కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ 19 కంట్రీస్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడం కంపల్సరీ, బికాస్ క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అడిగారు. సో 19 కంట్రీస్ ఏంటి నేర్చుకుందామా. ఒకటి అర్జెంటీనా, ఆస్ట్రేలియా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తున్నాను, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా అని అర్థం, మెక్సికో, రష్యా, టర్కీ, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, వెరీ ఇంపార్టెంట్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ EU. ఈ యొక్క అన్ని కంట్రీస్ పేర్లు మీకు గుర్తుండాలి. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, ఈ యొక్క గ్రూపింగ్ అనేది చాలా పవర్ఫుల్ గ్రూపింగ్ అండి. ఎందుకంటే ప్రపంచంలో జరిగేటటువంటి 75% ట్రేడ్ ఏదైతే ఉందో ఈ 19 దేశాలు మరియు EU మధ్యలోనే జరుగుతుంది. 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ కంట్రీస్ చేతుల్లోనే ఉంటుంది. 80% ప్రపంచ GDP ఏదైతే ఉందో ఈ కంట్రీస్ చేతుల్లోనే ఉంది. ఓకే, అలానే 60% ప్రపంచ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ కంట్రీస్ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన కంట్రీస్గా మీరు గుర్తించాలి. అలానే నేను చెప్పాను కదా, ప్రెసిడెన్సీ నుండి ఒక పద్ధతిలో వీళ్ళు ఈ ప్రెసిడెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. ఆ పద్ధతినే ట్రోయికా సిస్టమ్ అంటాం. ఏమంటాం? ట్రోయికా సిస్టమ్. ట్రోయికా సిస్టమ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్, వచ్చే సంవత్సరం మనం ప్రెసిడెన్సీ బాధ్యతలు తీసుకునేటటువంటి వారు, గత సంవత్సరం ఈ G20 ప్రెసిడెన్సీని హోస్ట్ చేసినటువంటి వారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒక ప్యానెల్గా ఏర్పడి ఈ సంవత్సరం కండక్ట్ చేసేటటువంటి ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో వారికి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. తద్వారా వారికి అనుభవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్తాను చూడండి, ఈ సంవత్సరం జరిగినటువంటి G20 సమ్మిట్కి ప్రెసిడెంట్ ఎవరు? ఇండోనేషియా. వచ్చే సంవత్సరం జరగబోతున్నటువంటి సమ్మిట్కి ప్రెసిడెంట్ ఎవరు? భారతదేశం. ఆ తర్వాత సంవత్సరం వచ్చేటటువంటి సమ్మిట్కి ఎవరు ప్రెసిడెంట్ అంటే బ్రెజిల్. అయితే బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ట్రోయికాగా ఏర్పడతారనమాట. తద్వారా ఇప్పుడు ఇండోనేషియా ఏం చేస్తుంది, భారతదేశానికి G20 సమ్మిట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేర్పిస్తుంది. భారతదేశం దీన్ని అమలు చేసేటప్పుడు దగ్గరుండి బ్రెజిల్ గమనిస్తూ ఉంటుందన్నమాట. తద్వారా బ్రెజిల్కి కూడా తన వచ్చే సంవత్సరంలో జరిగేటటువంటి G20ని ఎలా నిర్వహించాలనే ఒక పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. దిస్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ట్రోయికా సిస్టమ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దే ఫామ్ ట్రోయికా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే G20 సమ్మిట్లో అండి పార్టిసిపేట్ చేసేటటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఆయా దేశాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ వస్తారు కదా పార్టిసిపేట్ చేయడానికి, ఆ పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ని షెర్పాలుగా పిలుస్తారనమాట. ఎలా, ఏమని పిలుస్తాం వాళ్ళని? షెర్పా అని పిలుస్తాం అనమాట. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఒకసారి పాజ్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ కూడా మీరు రాసుకోవచ్చు. హౌ డస్ G20 వర్క్? చెప్పాను ఆల్రెడీ, G20కి ఎటువంటి సెక్రటేరియట్ ఉండదండి. G20లో దాదాపు అన్ని పనులు కూడా షెర్పాలు చేస్తారు రిప్రజెంటేటివ్స్. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చూసాం, ఏ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు G20 ఈజ్ అమితాబ్ కాంత్ గారు. ఓకే, నీతి ఆయోగ్ CEOగా పనిచేసినటువంటి అమితాబ్ కాంత్ గారిని G20కి షెర్పాగా నియమించుతున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఓకే, మొట్టమొదటి G20 సమ్మిట్ అండి 2008లో జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్ DCలో. ఇది కూడా స్టాటిక్ కాంటెక్స్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ ఇయర్ ప్రెసిడెన్సీ అనేది ఒక్కో కంట్రీకి చేంజ్ అవుతూ ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, నేను మీకు చెప్పాను 2023లో జరగబోయేటటువంటి 18వ G20 సమ్మిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరగబోతుంది, ఇట్స్ గోన్ బి హెల్డ్ ఇన్ ఇండియా. సో ఇండియా దీని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంది, బికాస్ ఇవన్నీ కంట్రీస్ కూడా చాలా గ్రోత్ ఉన్నటువంటి కంట్రీస్, ఫ్యూచర్లో గ్రో అవ్వాల్సిన కంట్రీస్ కూడా ఉన్నాయి. తద్వారా భారతదేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ G20 సమ్మిట్. అయితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు G20 సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక లోగోలు లాంచ్ చేశారు. ఈ లోగో మీరు గమనించినట్టయితే ఈ లోగోలో మీకు ఒక లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద లోటస్ ఫ్లవర్. ఇఫ్ యూ కౌంట్, లెట్స్ కౌంట్, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ లోటస్లో ఎన్ని రెక్కలు ఉన్నాయని, హౌ మెనీ పెటల్స్ దిస్ లోటస్ హ్యాస్? 7 పెటల్స్. ఎన్ని? 7 పెటల్స్.
ఈ సెవెన్ పెటల్స్ కి అర్థం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు ఖండాలను ఇది సూచిస్తుంది. సెవెన్ కాంటినెంట్స్, ఓకే, సెవెన్ కాంటినెంట్స్. ఈ యొక్క లోటస్ ఫ్లవర్ ని కనుక చూసుకున్నట్టయితే ఇది విచ్చుకొని ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్, అంటే విచ్చుకొని ఉంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఎంత సంక్షోభంలో ఉన్నా, కోవిడ్ లాంటి సంక్షోభం ఎప్పుడు వచ్చినా మేమందరం కలిసికట్టుగా ఉండి విచ్చుకుంటాం. వీఆర్ ఆల్వేస్ గోన గెట్ ఓపెన్, ఫ్రెష్గా ఉంటాం అని చెప్తుంది. అలానే దీనికి ఇచ్చినటువంటి నినాదం ఏంటి, స్లోగన్ ఏంటి అంటే వసుదేవ కుటుంబకం. ఏంటండి స్లోగన్? వసుదేవ కుటుంబకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్లోగన్? వసుదేవ కుటుంబకం అంటే ప్రపంచం నా ఇల్లు, ప్రపంచమే నా ఇల్లు, నాకు నాకు డిఫరెన్షియేషన్ చేయడం తెలియదు అని భారతదేశం ప్రపంచానికి తెలియజేస్తుంది. నెక్స్ట్ దీనికి ఇచ్చినటువంటి థీమ్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. ఒక భూమి, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యూచర్, ఓకే. తద్వారా తను ఏం చెప్పదలుచుకుంది భారత ప్రభుత్వం అంటే, ఈ యొక్క ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అనే వ్యత్యాసం ఉండదు. ప్రతి దేశం తనకంటూ ఇంపార్టెన్స్ ఉంటుంది, మన అందరం కూడా సమానమే అని. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 2023 G20 సమ్మిట్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. వసుదేవ కుటుంబకం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్, లోటస్ ఫ్లవర్ విత్ సెవెన్ పెటల్స్ విచ్ ఇంక్లూడ్ ద సెవెన్ కాంటినెంట్స్ ఆఫ్ ఇండియా. నేను చెప్పింది మీరు నోట్ చేసుకోకపోతే డోంట్ వరీ, ఐ హావ్ ప్రొవైడెడ్ యూ ద కంటెంట్. సో పిఎం మోడీ గారు చెప్పారు ఏడు పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏడు ఖండాలను సూచిస్తాయి. అది ఏడు మ్యూజిక్ సరిగమ పదనిసలు ఏడు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సూచిస్తుంది. వసుదేవ కుటుంబకం అనేది మన ఇండియా యొక్క కంపెషన్, ప్రపంచానికి మనం అందించాము ఆ పదాన్ని, ఓకే. ఈ విశ్వమే నా కుటుంబంగా మనం చెప్తున్నాము, ఓకే. సో దాని గురించి కూడా చెప్పారు. ఎంత ఎంత అడ్వర్స్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఈ తామర పువ్వు ఏ విధంగా అయితే వికసించిందో అదే విధంగా మనందరం వికసించబోతున్నాం రేపు అని సూచించేందుకు ఈ లోటస్ని వాళ్ళు పెట్టారని చెప్పేసి ద ఎక్స్ప్లెనేషన్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ హియర్. నెక్స్ట్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్, ఇది మనము నేషనల్ సోలార్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ సోలార్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఒక నినాదంతో వచ్చాం. సో దాన్నే రెప్లికేట్ చేస్తూ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేది చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో అందరం ఒకటే, అన్ని దేశాలు ఒకటే, ఏ దేశం చిన్నది కాదు, ఏ దేశం పెద్దది కాదు అనే నినాదమే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క G20 సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన ముందు పాత్ర పోషించాలని కోరడం జరిగింది, ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యూ పాయింట్స్, మోర్ ఎక్స్ట్రా పాయింట్స్. దాదాపు భారతదేశంలో 200 పైగా మీటింగ్స్ జరగబోతున్నాయండి G20కి సంబంధించి. ఆ అన్ని మీటింగ్స్ కూడా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరగబోతున్నాయన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇది మొట్టమొదటిసారిగా G20 సమ్మిట్ మన భారతదేశంలో జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏంటంటే, ఇండియా హ్యాస్ టేకెన్ ఓవర్ ద చైర్ ఫర్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. అయితే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ గ్రూపింగ్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇండియా ఫ్రాన్స్ తర్వాత తీసుకుందన్న విషయాన్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎక్కడ తీసుకుంది అంటే ఈ యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సమ్మిట్ ఈ సంవత్సరం టోక్యోలో జరిగింది. జపాన్ రాజధానైనటువంటి టోక్యోలో జరిగింది. అక్కడ ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చే సంవత్సరానికి అంటే 2023 సంవత్సరానికి గాను మనం చైర్పర్సన్గా ఈ యొక్క సంస్థను నడవబోతున్నాం అనమాట. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇండియా హ్యాస్ టేకెన్ ఓవర్ ద చైర్ ఆఫ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తీసుకున్నాం ఈ యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మీటింగ్? టోక్యోలో జరిగింది. ఆ యొక్క మీటింగ్లో మనం దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నామన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. మన భారతదేశంలో అదే 2023 సంవత్సరంలో G20 జరుగుతున్నందున ఇటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పొజిషన్స్ మనం పొందినట్టయితే భారతదేశం యొక్క టెక్నాలజీ ఇంపార్టెన్స్ని కూడా ప్రపంచానికి తెలియజేయగలుగుతామని చెప్పేసి నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అసలు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదండి ఇట్స్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ 25 మెంబర్స్, ఓకే.
25 మెంబర్ కంట్రీస్ యొక్క కలయిక అన్నమాట. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటివండి, యుఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, న్యూజిలాండ్, మెక్సికో, సౌత్ కొరియా మరియు సింగపూర్. ఇండియా వచ్చేసి వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. 2020లో ఇది జాయిన్ అయిందండి ఇండియా, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిసికట్టుగా ఒక రెగ్యులేటరీ ఫోరం, అంటే ఆయా దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, రెగ్యులేట్ చేస్తే ఏ విధంగా మనం లాభాలు పొందవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా, ఇది తప్పుడు చేతుల్లో ఏ విధంగా పడకుండా మనం కాపాడుకోవాలి అన్న పూర్తి అంశాలపైన ఇక్కడ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ Artificial intelligence is expected to grow $967 billion to the Indian economy by 2035. $935 billion లోని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రఖ్యాతిగాంచినటువంటి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చేర్ అవ్వడం అనేది భారతదేశానికి ఎంతగానో గర్వకారణం అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈస్ ఆసియాన్ సమ్మిట్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆసియాన్ సమ్మిట్ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఓకే, ఇండియా హ్యాస్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆసియాన్ సమ్మిట్ సిన్స్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల నుంచి, 30-50 సంవత్సరాల నుంచి మనం పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాం. ఐదర్ డైలాగ్ పార్ట్నర్గానో, లేదా యాక్టివ్ పార్ట్నర్గానో, లేదా అబ్జర్వర్గానో పార్టిసిపేట్ చేస్తూనే వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి ఆసియాన్ సమ్మిట్లో ఆసియాన్ గ్రూపింగ్ వారు ఒక కొత్త దేశాన్ని తన గ్రూపింగ్లో చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశం పేరే ఈస్ట్ టిమోర్ అనే ఒక చిన్న దీవి దేశం అండి. ఓకే, ఈ ఒక చిన్న దీవి దేశాన్ని 11వ మెంబర్గా తనలో చేర్చుకోవాలని చెప్పేసి ఆసియాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆసియాన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆసియాన్లో మొత్తం 10 దేశాలు ఉన్నాయండి ప్రస్తుతం. ఆ 10 దేశాల పేర్లు మీరు తెలుసుకోవాలంటే సింపుల్గా చూడొచ్చు. మనం ఇండియన్ బార్డర్ కంట్రీస్ నుంచి పోదాం. మయన్మార్తో మనకు బార్డర్ ఉంది, నెక్స్ట్ ఇంకే కంట్రీతో లేదు. మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రునై అని ఇవన్నీ దేశాల యొక్క కలయికనే మన ఆసియాన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆసియాన్ ఒక చరిత్ర కూడా మీకు చెప్తాను. ఆసియాన్ వచ్చేసండి 1967లో ఫామ్ అయిందండి అండర్ బ్యాంకాక్ డిక్లరేషన్. బ్యాంకాక్ డిక్లరేషన్ థాయిలాండ్ కింద ఈ యొక్క దేశం అనేది, ఈ యొక్క అసోసియేషన్ అనేది ఏర్పడింది. ఇట్స్ బేసికల్లీ ఏ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అసోసియేషన్. ఓకే, సో ఇంకా కూడా తెలుసుకుందాం. సో సింపుల్గా రేపు క్వశ్చన్ అడుగుతారండి, ఇటీవల కాలంలో ఆసియాన్ తనలో 11వ మెంబర్గా ఏ కంట్రీని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది అంటే ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఈస్ట్ టిమోర్. ఈస్ట్ టిమోర్ అనే దేశాన్ని ఆసియాన్ తన 11వ మెంబర్గా చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద కంట్రీస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇనీషియల్లీ కొన్ని కంట్రీస్ దీన్ని స్థాపించాయి. ద స్టార్టింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ కంట్రీస్ ఇన్ 1967లో థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఆర్ ద ఇనీషియల్ 4 కంట్రీస్ అండ్ ఫిలిప్పైన్స్. ఈ 5 కంట్రీస్ స్టార్టింగ్లో ఈ యొక్క ఆసియాన్ అనే గ్రూపింగ్ని స్టార్ట్ చేసుకున్నాయండి. ఆ తర్వాత ఇది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఈజ్ ద కంట్రీ కాల్డ్ ఈస్ట్ తిమోర్. ఇది ఈ ఐలాండ్లో సగభాగం ఇండోనేషియాది. ఈ ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో టిమోర్ అనే దేశానికి చెందింది. దిస్ స్మాల్ కంట్రీ 2023లో సక్సెస్ఫుల్గా ఆసియాన్లో మెంబర్ కాబోతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఆసియాన్ సమ్మిట్, ఎన్నో ఆసియాన్ సమ్మిట్ అంటే 19వ ఆసియాన్ సమ్మిట్. ఈ 19వ ఆసియాన్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగింది, వేర్ వాస్ దిస్ సమ్మిట్ హెల్డ్? దిస్ సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్ కంబోడియా. కంబోడియా రాజధాని అయినటువంటి నమ్ ఫెన్లో ఈ యొక్క సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం ఎవరు వహించారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు. ఓకే,
జగదీప్ దినకర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 19వ ఆసియాన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, కంబోడియాలో వారు వెళ్ళడం జరిగింది అన్న విషయాన్ని మీరు నేర్చుకోవాలి ఇక్కడ. అయితే ఈ 19వ సమ్మిట్లో రెండు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి. ఒకటి, మనని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నుంచి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి మన రిలేషన్స్ అనేటివి పెంపొందాయన్నమాట. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నుంచి ఎక్కడ చేరుకున్నాం, కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వారు ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయా దేశాలు ఆసియానికి సంబంధించినటువంటి కంట్రీస్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొస్తే తన సొంత ఇనిషియేటివ్గానే భావించి భారతదేశము ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ని అంతర్జాతీయ స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. దట్ ఈస్ వాట్ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అలానే ఈ ఆసియాన్ కంట్రీస్తో మనకి ఆసియాన్ ఇండియా ట్రేడ్ అండ్ గూడ్స్ అగ్రిమెంట్ ఉందండి. ఈ అగ్రిమెంట్ని కూడా ఫార్వర్డ్కి తీసుకెళ్లేందుకు గాను డిస్కషన్స్ జరిగాయి. ఓకే, ఎందుకంటే అండి ఆసియాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎరీనా ఫర్ ఇండియాస్ ఎకనామీ టు ఓపెన్. ఈ అన్ని కంట్రీస్ కూడా ఫాస్టెస్ట్ గోయింగ్ ఎకనామీస్ మనకు ఉంటున్నాయి, చీప్ లేబర్ ఉంటున్నాయి, దే ఆర్ సమ్ ఆఫ్ ద హైలీ అగ్రికల్చరల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నమాట. అందుకే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, సో ఇందులో పీస్ గురించి, సెక్యూరిటీ గురించి, ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్, చైనా యొక్క ఆగడాలు పెరుగుతున్నాయి, చైనా తన సౌత్ చైనా సీ మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది కాబట్టి ఆ పీస్ మరియు సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా డిస్కషన్ జరిగాయి. అలానే ఆసియాన్ మరియు ముఖ్యంగా ఆ 10 దేశాలు మరియు భారతదేశం మధ్య సత్సంబంధాలు అనేటివి ఇలానే డైలాగ్ రూపంలో ఇంకా సమ్మిట్స్లో మనం కలుసుకుంటూ ఇంకా బెటర్గా పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ తీర్మానం జరిగిందండి. లైక్ ఇదే సమ్మిట్లో, ఆసియాన్ సమ్మిట్లో ప్రతి సంవత్సరం మనం ఇంకో సమ్మిట్ కూడా యాడ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఈస్ట్ ఏషియా సమ్మిట్. అలానే ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడవచ్చు ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్ ఆసియాన్ రీజనల్ ఫోరం ఉంది మనకి, అలానే పోస్ట్ మినిస్టేరియల్ కాన్ఫరెన్స్ పిఎంసి అంటాము, అలానే ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనే సమ్మిట్ కూడా ఇదే లైన్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయండి. సో వాటిని కూడా ఉపయోగించుకొని మన మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు పెంపొందించుకోవాలని చెప్తున్నారు. ఈస్ట్ ఏషియా సమ్మిట్ కూడా ఇదే కంబోడియాలో ఇదే నమ్ఫెన్లో జరిగింది. ఈస్ట్ ఏషియా సమ్మిట్ ప్రతిసారి ఆసియాన్ సమ్మిట్ జరిగిన వెంటనే జరుగుతుందండి. ఈస్ట్ ఏషియా సమ్మిట్కి ఆసియాన్ సమ్మిట్కి చిన్న తేడా ఏంటంటే అండి, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఆసియాన్ యొక్క 10 దేశాలతో పాటు ఇంకో 8 దేశాలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఆ 8 దేశాల్లో భారతదేశం కూడా ఒకటన్న విషయాన్ని మీరు గమనించాలి. డోంట్ వరీ, నోట్స్ ఇచ్చాను ప్రతి దగ్గర. అసలు మరి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ అంటే ఏంటి, చరిత్ర తెలుసుకుందామా? చరిత్ర నుంచి వచ్చినట్టయితే ఇట్స్ ఎ రీజనల్ గ్రూపింగ్ టు పొలిటికల్, ఎకనామికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కొరకు ఫామ్ అయింది. 1962లో ఫామ్ అయింది. దేని ద్వారా? బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. ఇట్ ఫార్మ్డ్ అండర్ ఆసియాన్ డిక్లరేషన్ అండ్ బ్యాంకాక్ డిక్లరేషన్. దీని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరెవరు అంటే థాయిలాండ్, ఫిలిపైన్స్, ఇక్కడ ఉంది కదా థాయిలాండ్, సింగపూర్, ఫిలిపైన్స్, ఇండోనేషియా మరియు మలేషియా. దీని యొక్క చైర్మన్షిప్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక్కో దేశానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. దే హ్యావ్ ఆల్మోస్ట్ జీడిపి ఆఫ్ 2.8 trillion జీడిపి ఉందండి అన్ని కంట్రీస్కి కలిసి కట్టుకుని. మెంబర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, 10 మెంబర్స్. ఒకసారి మళ్ళీ ఇక్కడ నేర్చుకుందాం. బ్రునై, ఇక్కడ ఉన్నటువంటి చిన్న దీవి దేశం. ఓకే, దిస్ ఇస్ బ్రునై. బ్రునై నెక్స్ట్ మలేషియా, సారీ కంబోడియా. యూ హ్యావ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తే దిస్ ఇస్ కంబోడియా. నెక్స్ట్ యూ హ్యావ్ ఈజ్ ఇండోనేషియా, ఇక్కడ ఉంది ఇండోనేషియా. నెక్స్ట్ ఈజ్ లావోస్, దిస్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లావోస్. ఆ తర్వాత మలేషియా, దిస్ పింక్ కలర్ ఈజ్ మలేషియా. నెక్స్ట్ మయన్మార్, దిస్ ఈస్ మయన్మార్. ఫిలిపైన్స్, ఐలాండ్ కంట్రీ, ఫిలిపైన్స్ ఈజ్ అన్ ఆర్కిపిలాజో. సింగపూర్ ఈజ్ ఎ స్మాల్ ఐలాండ్ బేస్డ్ కంట్రీ, దిస్ ఈస్ సింగపూర్. నెక్స్ట్ ఈజ్ థాయిలాండ్, దిస్ ఈజ్ థాయిలాండ్. నెక్స్ట్ ఈజ్ వియత్నాం, వియత్నాం. ఓకే, ఇవన్నీ కూడా 10 కంట్రీస్ అండి. ఆసియాన్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. మ్యాప్ చూసుకొని మీ యొక్క మ్యాప్ పాయింటింగ్ బుక్లో కూడా వీటిని నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ నేను చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం ఆసియాన్ సమ్మిట్తోనే జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది కంబోడియాలోనే జరిగింది, నమ్ఫెన్లో. అంటే ఆసియాన్ ఎక్కడ జరుగుతుందో ముఖ్యంగా అక్కడే జరుగుతూ వస్తుంది కాబట్టి ఆసియాన్ జరిగినటువంటి కంబోడియా రాజధాని నమ్ఫెన్లోనే జరిగింది. అయితే దీనికి కూడా మన భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి దినకర్, ఓకే దినకర్ గారు వెళ్ళడం జరిగింది. వారు అక్కడ భారత ప్రభుత్వం వచ్చేసి
యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో 2023 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయాలని కోరింది. దాన్ని వారు చాలా కంట్రీస్ కూడా దాన్ని సపోర్ట్ చేశాయి. సో హీ హాజ్ రిక్వెస్టెడ్ ఈస్ట్ ఏషియన్ మెంబర్స్ టు కాంట్రిబ్యూట్ దేర్ ఐడియాస్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రెండు కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎక్కడ జరిగింది? కంబోడియా రాజధాని నంఫెన్లో. ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ మిలెట్ని ఏ సంవత్సరంగా మనం డిక్లేర్ చేసాం అంతర్జాతీయంగా అంటే 2023 ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ బై యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి వారు 2023 సంవత్సరాన్ని ఏ ఇయర్గా డిక్లేర్ చేశారంటే దే హ్యావ్ డిక్లేర్డ్ 2023 యాజ్ ఇయర్ ఆఫ్ మిలెట్స్. మరి భారతదేశంలో ఇయర్ ఆఫ్ మిలెట్స్ ఎప్పుడు డిక్లేర్ చేశామండి? 2018లో భారతదేశంలో ఇయర్ ఆఫ్ మిలెట్స్ మనం డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, ఈ ఇనిషియేటివ్ కూడా ఇండియా అనేది ముందుపడి అన్ని దేశాలను ఒప్పించి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మన జగదీప్ దినకర్ గారు కోరడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈస్ట్ ఏషియా సమ్మిట్ గురించి మనం మాట్లాడుకుంటే చరిత్ర. ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండో పెసిఫిక్ ప్రీమియం ఫోరం. ఇది స్ట్రాటజిక్ డైలాగ్కి సంబంధించింది. స్ట్రాటజిక్ ఇష్యూస్, ఆయా దేశాల మధ్యలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఇష్యూస్ని డిస్కస్ చేసేందుకు ఎంతగానో పనికొస్తుంది. పొలిటికల్, ఎకనామికల్, సెక్యూరిటీకి సంబంధించి, ఎన్వైరాన్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతాయి. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి నేను చెప్పినట్టుగానే ఈస్ట్ ఏషియా గ్రూపింగ్ అనేది మొట్టమొదటిసారిగా 1991లో ఈ ఐడియా అనేది నాటి మలేషియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మహత్తరి మొహమ్మద్ గారి యొక్క ఐడియా అన్నమాట. దెన్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ మహత్తరి బిన్ మొహమ్మద్ గారి యొక్క ఐడియా నుంచి పుట్టిందే ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్. 1991లో ఫామ్ అయింది. ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మొత్తంగా 18 మెంబర్స్ ఉన్నారు. ఈ 18లో 10 మెంబర్స్ ఎవరు? ఆసియాన్ మెంబర్సే. 10 మంది ఆసియాన్ మెంబర్సే. మిగిలినటువంటి 8 కంట్రీస్ ఏవి అంటే ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, క్రోనలాజీలో వెళ్దాం, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్. ఈ 8 కంట్రీస్ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి, ఇథియోపియా మరియు ఇథియోపియాలో ఉన్నటువంటి టిగ్రే రీజియన్ మధ్యలో ఒక పీస్ అగ్రిమెంట్ అయింది. అందుకు గాను ఇది న్యూస్లో ఉందండి. మనందరికీ తెలుసు టిగ్రే అనే రీజియన్ ఎక్కడ ఉంటుంది. ఏంటంటే రీజియన్ పేరు టిగ్రే అనే రీజియన్. టిగ్రే అనేది నార్త్ ఆఫ్ ఇథియోపియాలో ఉంటుంది. ఇక్కడ ఎరిత్రియాకి బార్డర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టేటే టిగ్రే అనే స్టేట్. అయితే ఈ టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ఇథియోపియా దేశం నుంచి మేము ఇండిపెండెంట్గా ఉంటామన్నట్టుగా వ్యవహరించినందుకు గాను ఇథియోపియాకి చెందినటువంటి ప్రెసిడెంట్ గారు ఈ టిగ్రే యొక్క ఆర్మర్డ్ పీపుల్ పైన యుద్ధం ప్రకటించారు. అక్కడ మొత్తం యుద్ధ వాతావరణం మేల్కొందన్నమాట. అయితే ఇక్కడ శాంతి నెలకొల్పేందుకు గాను టిగ్రే మరియు ఇథియోపియా అంటే టిగ్రే పీపుల్ ఆర్మీకి మరియు ఇథియోపియాకి మధ్యలో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. అందుకు కానీ ఇది న్యూస్లో ఉంది. సో ఇథియోపియా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ ఒకసారి చూసుకోవాలి మీరు. ఇథియోపియా, సుదాన్, కెనియా, సొమాలియా, జిబౌటి, ఎరిత్రియాకి బార్డరింగ్ ఉందండి. ఇథియోపియా వచ్చేసి ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద కంట్రీ. ఇథియోపియాకి సీ కోస్ట్కి లైన్ లేదు, సీ లైన్ లేదు. సీ లైన్ ఒకప్పుడు ఉండేదండి. ఎరిత్రియా ఒకనొకప్పుడు ఇథియోపియాలో భాగమే, కానీ అది సపరేట్ అయిపోయింది ఇథియోపియా నుంచి. అప్పటి నుంచి మన ఇథియోపియాకి సీ బార్డరింగ్ అనేది లేదన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మనం న్యూస్లో చూస్తూ వచ్చాం నార్త్ కొరియా వారు జపాన్ వైపుగా, సీ ఆఫ్ జపాన్ వైపుగా మిసైల్స్ని లాంచ్ చేశారు. అదే కాకుండా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా వైపు కూడా మిసైల్ లాంచెస్ అనేటివి జరిగాయన్న విషయాన్ని న్యూస్లో చూసాం. అందుకు గాను నార్త్ మరియు సౌత్ కొరియాకి సంబంధించి జియోగ్రఫికల్ లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీస్ ఈజ్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. బేసికల్లీ దీన్ని కొరియన్ పెనిన్సులాగా పిలుస్తూ ఉంటాం. చాలా చిన్న పెనిన్సులా ఇది. ఓకే, సో ఇట్ ఈజ్ సరౌండెడ్ బై సీ ఆఫ్ జపాన్. రైట్ సైడ్లో మీకు సీ ఆఫ్ జపాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎల్లో సీ ఉంటుంది. ఎల్లో సీ నార్త్ కొరియానే సౌత్ కొరియాని అండి ఒక ప్యారలల్ లైన్ సపరేట్ చేస్తుంది అన్నమాట. ఒక లాటిట్యూడ్, 38 డిగ్రీ లాటిట్యూడ్, 38 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అనేది సపరేట్ చేస్తుంది. సో ఈ బార్డర్ ఏదైతే ఉందో
నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాని సపరేట్ చేసే బార్డర్ని మనం ఏమని పిలుచుకుంటామంటే 38th ప్యారలల్. దీని నుంచి పాస్ అవుతున్నటువంటి లాటిట్యూడ్ ఏదైతే ఉందో 38 degrees ఉంది కాబట్టి ఈ బార్డర్ని మనం 38th ప్యారలల్గా పిలుచుకుంటామన్నమాట. నార్త్ కొరియా వచ్చేసి కమ్యూనిస్ట్ కంట్రోల్లో ఉంటుందండి. సౌత్ కొరియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ నార్త్ కొరియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ న్యూక్లియర్ వెపన్ ప్రొడ్యూసర్. దాదాపు తన దగ్గర 40 నుంచి 50 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సౌత్ కొరియా దగ్గర ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇట్ ఈస్ ప్రో డెమోక్రటిక్, ప్రో క్యాపిటలిస్టిక్, బట్ నార్త్ కొరియా ఈజ్ ప్రో కమ్యూనిస్టిక్ కంట్రీ. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి వివరాలు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. యూ కెన్ జస్ట్ పాస్ అండ్ రైట్ దెమ్, నాట్ మోర్ ఈజ్ నీడెడ్. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ న్యూస్లో చూస్తే రీసెంట్లీ లేక్ విక్టోరియాలో ఒక ప్లేన్ అనేది క్రాష్ అయింది. ఆ క్రాష్లో 19 మంది చనిపోవడం జరిగింది. అందుకుగాను మనం లేక్ విక్టోరియా గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేక్ విక్టోరియా అండి ఆఫ్రికాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ ఈజ్ లేక్ విక్టోరియా. ఇది నైల్ నదికి జీవం ఇస్తుందండి. దిస్ లేక్ ఈజ్ ద ఫీడర్ ఫర్ ద నైల్ రివర్. నైల్ రివర్ లేక్ విక్టోరియా నుంచి నార్త్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది. లేక్ విక్టోరియా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ కనుక చూసినట్టయితే తంజానియా ఓకే, అలానే కెన్యా మరియు యుగాండా ఈ యొక్క లేక్ విక్టోరియాని షేర్ చేసుకుంటుంటాయి. వాట్ ఆర్ ద 3 కంట్రీస్ బార్డరింగ్ లేక్ విక్టోరియా? తంజానియా, కెన్యా మరియు యుగాండా. ఎక్కువ శాతం లేక్ ఏదైతే ఉంటుందో యుగాండా మరియు తాంజానియా మధ్యలో షేర్ చేసుకుంటారనమాట. ఓకే, దిస్ ఈజ్ లేక్ విక్టోరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్, నెక్స్ట్ టు ద లేక్ సుపీరియర్. లేక్ సుపీరియర్ తర్వాత ఫ్రెష్ వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి లేక్ మన ఈ లేక్ విక్టోరియా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ విక్టోరియా నయాజా, లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. యాజ్ ఎ షెడ్యూల్ ఇట్ ఫీడ్స్ రివర్ నైల్. సో ఇంతవరకు సరిపోతుంది మనకి. సింపుల్గా ఈ యొక్క మ్యాప్ను ఒక్కసారి పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ట్రై టు ఓపెన్ యువర్ అట్లస్ అండ్ నోట్ దెమ్ డౌన్. సో దిస్ ఈస్ ద కంటెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, రీసెంట్లీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అనేది చైనాలో జరిగింది. సో అందుకుగాను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. వాట్ హ్యాపెన్? ద మీటింగ్ ఆఫ్ SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ హెల్డ్ ఇన్ చైనా. ఎక్కడ హెల్డ్ చేశారు? చైనాలో హెల్డ్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ SCO? మనం ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్లో తరచుగా SCO గురించి కూడా మాట్లాడుకుంటాం. అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఇది స్టార్ట్ అయినప్పుడు షాంఘై 5గా స్టార్ట్ అయిందండి. రష్యన్ డిసింటిగ్రేషన్ తర్వాత 1996లో రష్యా అనేది డిసింటిగ్రేట్ అయింది. 96లో డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఆయా కంట్రీస్ ఏవైతే ఫామ్ అయ్యో, కొత్త కంట్రీస్ ఏవైతే ఫామ్ అయ్యో, వాటి మధ్యలో బార్డర్ డిమార్కేషన్ ఏ విధంగా ఉండాలి, మళ్ళీ ఒక కొత్త వార్ ఎందుకు, పీస్ఫుల్గా మనము ఒక ఫోరంలో సెటిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక షాంఘై 5గా ఇది ఫామ్ అయింది. 2001లో ఈ యొక్క షాంఘై 5గా ఫామ్ అయింది. 2001లో దాంట్లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారి 2003లో తనకంటూ ఒక చార్టర్ని ఏర్పాటు చేసుకొని తన సెక్రటేరియట్ని సైతం ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఏదైనా ఉందంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషనే. ఇట్స్ ఏ సోషల్, పొలిటికల్, ఎకనామికల్, అన్నిటికంటే ముఖ్యం ఒక సెక్యూరిటీకి సంబంధించినటువంటి డైలాగ్ అండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 2023లో భారతదేశంలో కేవలం G20 సమ్మిట్ మరియు కేవలం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చేరే కాకుండా వీఆర్ ఈవెన్ గున్ హోస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ 2023. 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి చేర్ ఎవరు అంటే భారతదేశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే 2022లో చాలా సమ్మిట్ జరిగాయండి. అందులో ఒక సమ్మిట్ ఉజ్బెకిస్తాన్లోని సామర్ఖండ్లో కూడా జరిగింది. దానికి సంబంధించే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ సమ్మిట్ మాత్రం చైనాలో జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి.
యాజ్ ఎ షెడ్యూల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క చరిత్ర కనుక మీరు చూసినట్టయితే చెప్పాను షాంఘై ఫైగా ఏర్పడింది ఇనీషియల్లీ టు సెటిల్ ద డిస్ప్యూట్స్ 2001లో పర్మనెంట్గా ఒక బాడీగా ఇంటర్ గవర్నమెంట్ బాడీగా ఏర్పడింది ఆ తర్వాత 2002లో తనకంటూ ఒక చార్టర్ని చేసుకున్న తర్వాత అది 2003లోకి ఫోర్స్లోకి వచ్చింది నేను చెప్పినట్టుగా ఇట్స్ ఎ పొలిటికల్ ఎకనామికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ దాని ముఖ్య ఉద్దేశం సెంట్రల్ ఆసియా ప్రాంతంలో మరియు ఎక్స్టెండెడ్ సెంట్రల్ ఏషియా ప్రాంతంలో సెక్యూరిటీ పీస్ మరియు స్టెబిలిటీని నిలుపుకొల్పడం షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి రష్యన్ మరియు చైనీస్ ఓకే ఈ బాడీ యొక్క సెక్రటేరియట్ వచ్చేసి బీజింగ్లో ఉంది ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంటుందండి షాంఘై ఆర్గనైజేషన్ కింద దట్ ఈస్ ర్యాట్స్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఇది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి తష్కెంత్లో ఉంది అది కూడా నోట్ చేసుకోవాలి చైర్పర్సన్ రొటేట్ అవుతూ ఉంటుంది ఒక్కో కంట్రీ మధ్యలో నేను చెప్పినట్టుగా ప్రియర్ టు ఇట్స్ క్రియేషన్ 2001 కంటే ముందు షాంఘై ఫైగా కజకిస్తాన్ చైనా కిర్గిస్తాన్ రష్యా మరియు తజకిస్తాన్ వంటి దేశాలు తుర్కెమినిస్తాన్ లేదండి నో తుర్కెమినిస్తాన్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో తుర్కెమినిస్తాన్ మెంబర్ కాదు సెంట్రల్ ఏషియా ప్రాంతంలో తుర్కెమినిస్తాన్ కూడా ఉంటుంది కానీ ఇది దాని మెంబర్ కాదు ఆ తర్వాత ఇవి షాంఘై ఫైగా ఏర్పడ్డాయి ఆ తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత ఇది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్గా మారింది భారతదేశం మరియు పాకిస్తాన్ ఇవి రెండు కూడా 2017లో జాయిన్ అయ్యాయండి షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఓకే ఆ తర్వాత ప్రస్తుతం 2023కి ఇరాన్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా అవ్వాలని కోరుకుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్ నోట్ చేసుకోవాలి కజకిస్తాన్ చైనా కిర్గిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎంతమంది అండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్ సంఖ్య 8 2023 కల్లా పర్మనెంట్ మెంబర్గా మనకి ఇరాన్ కూడా షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వబోతుంది అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి లాస్ట్ కరెంట్ అఫేర్ ఫర్ ద డే ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్కి వన్ ఆఫ్ ద మెంబర్గా మన ఇండియా సెలెక్ట్ అయిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోడ్చుకోవాలి ఓకే ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఇండియా ఎలెక్ట్ అయింది మరి అసలు ఈ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ అంటే ఏంటి ముఖ్యంగా అండి మనం చాలా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనం వాడుతూ ఉంటాం ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి స్టాండర్డ్స్ని రికమెండ్ చేసేది అలాంటి స్టాండర్డ్స్ని తయారు చేసేటటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అదే ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ ఓకే ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగినటువంటి ఒక సంస్థ అన్నమాట దీంట్లో భారతదేశం నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కూడా ఒక మెంబర్గా ఇటీవల కాలంలో సెలెక్ట్ అయిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇండియా విన్స్ ద ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ వైస్ ప్రెసిడెన్సీ ఈ కమిషన్కి వైస్ ప్రెసిడెంట్గా అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ బోర్డు చైర్పర్సన్గా 2023-25 సంవత్సరాలకు గాను మనం సెలెక్ట్ అయ్యాం దీంట్లో ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోకెమికల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ వారు అలానే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇండియా వారు ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారండి తద్వారా ఏమవుతుందండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే భారతదేశంలో ఎలక్ట్రికల్ వస్తువులకి నానా రకాల వస్తువులకి స్టాండర్డ్స్ ఐఎస్ఐ మార్క్ ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప సంస్థ ఈ సంస్థ ఒక ఇంటర్నేషనల్ స్థాయి సంస్థలో ఒక చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నప్పుడు అక్కడ తనకున్నటువంటి నాలెడ్జ్ని మన ఇండియాలో అప్లికేబుల్ అయ్యేటటువంటి చాలా లాస్ని ఇంటర్నేషనల్కి అనుకూలంగా తీర్చిదిద్దగలుగుతామన్నమాట ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో కొన్ని సర్టెన్ లాస్ ఫాలో అవుతున్నాం ఈ లాస్ అంతర్జాతీయం చేయడం అనేది జరుగుతుంది తద్వారా ఏమవుతుంది భారతదేశంలో తయారైనటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులకి అంతర్జాతీయ మార్కెటింగ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మీరు అంతర్జాతీయ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టుగా డైరెక్ట్ అయిపోతుంది కదా సో అలాంటి అడ్వాంటేజెస్ మనకి సంస్థ ద్వారా దక్కుతాయి సో నేను చెప్పినట్టుగా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయంగా స్టాండర్డ్ సెట్టింగ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది 1906లో లండన్ ఇంగ్లాండ్లో స్థాపించబడిందండి
ఇది పవర్ జనరేషన్ చేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్ళు, ఇలా నానా రకాల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులకి స్టాండర్డ్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీని వివరాలు ఇక్కడ మీరు ఒక్కసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఐఎస్ఓ సంస్థ, అలానే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటియు, ఈ రెండు సంస్థలతో చాలా సత్సంబంధాలు పెట్టుకుంటుందండి. కంట్రీస్ అన్నీ కూడా స్టాండర్డైజేషన్ మేనేజ్మెంట్ బోర్డుగా ఇందులో మెంబర్స్గా మారుతాయి. దీంట్లో జాయిన్ అవడం ద్వారా మనకు ఉన్నటువంటి లాభాలు ఏంటి అంటే, మనకి ఫేర్ కాంపిటీషన్ ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో, మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి స్టాండర్డ్ సొల్యూషన్స్ దొరుకుతాయి, ఇన్నోవేషన్ పెరుగుతుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచుతాయండి మన ప్రోడక్ట్స్లో ముఖ్యంగా. ఓకే, ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇంటరాపరబిలిటీ అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి వస్తువులు మన దేశానికి సంబంధించినటువంటి పవర్ లోడ్స్ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ అయి వస్తాయన్నమాట. సో మెంబర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ నేను చెప్పాను కదా, మెంబర్షిప్లో ఇప్పుడు బీఐఎస్ను కేవలం బీఐఎస్ఏ కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యే అవకాశం దక్కుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో సింపుల్ కరెంట్ అఫైర్, సో యు కెన్ జస్ట్ పాస్. నేను చెప్పినట్టుగా బీఐఎస్ ఒక పాలసీ మేకింగ్ బాడీ కాబట్టి అది అందులో మెంబర్గా ఒక చైర్పర్సన్గా వెళ్ళినప్పుడు అది భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మై ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.